ఒకటో తారీఖు 8వ రోజు వచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చిన దాని మీద 539 క్రైమ్ నంబర్ రిజిస్టర్ చేసినాము. దాని సారాంశం ఏంటంటే ఒక అమ్మాయి జాను అనే అమ్మాయి ఇంతకుముందు మే నెల ఏప్రిల్ మే నెలలో ఈ షార్నగర్ నుంచి నేను మారునగర్ వస్తున్న క్రమంలో ఆమె స్కూటీ పాడైంది. ఆ స్కూటీని మా ఫోర్ వీలర్లో ఎక్కించుకొని తీసుకొచ్చి ఆ రోజు మా భార్య వాళ్ళతో పాటే ఉంది అమ్మాయి. తర్వాత ఆమె పోయి మళ్ళీ మొన్న కానిస్టేబుల్ ఎగ్జామ్స్ 24th రోజు 28th రోజు ఉంది కదా, 8వ నెల 28th రోజు ఉన్న కానిస్టేబుల్ ఎగ్జామ్ కోసమని నేను ఎగ్జామ్ రాస్తానికి మధ్యాహ్నం వచ్చాను, నాకు ఇది ఎవరు పరిచయం లేదని చెప్పి 24th రోజు వచ్చింది, ఒక 4 డేస్ ముందు వచ్చింది. అప్పటి వరకు మీ ఇంట్లోనే ఉంటా అని చెప్పి వాళ్ళ ఇంట్లోనే ఉంది, వీళ్ళు ఆమె నమ్మి ఉంది కదా అని చెప్పి వాళ్ళ పాప హాస్టల్ నుంచి హైదరాబాద్ నుంచి తీసుకురానికని వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు పోయిన క్రమంలో చూసి ఆ ఇంట్లో ఉన్న తాళము బీరువ తాళాలు అవి బగల కొట్టేసి ఆ ఇంట్లో ఉన్న 4.5 తులాస్ గోల్డ్ని అది తీసుకొని వాళ్ళ ఊరికి వెళ్ళిపోయింది. ఆమె ఆమెకు సంబంధించిన డీటెయిల్స్ బట్టి ఆమెను ఈరోజు తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా ఈ 4.5 తులాల బంగారం కూడా రికవర్ చేసినాము. ఆమె నేరానికి ఉపయోగించిన ఈ స్కూటీని అదేవిధంగా ఫోన్ కూడా రికవర్ చేసినాము. వాళ్ళ ఆమెను కూడా డిమాండ్కి పంపుతున్నాం. జాను ఆమె పూర్తి పేరు పెండలమర్రి నాగరాణి అలియాస్ జాను అలియాస్ నందిని. ఈమె వచ్చేసి మాధవరం విలేజ్ సిద్ధోటం మండల్ కడప డిస్ట్రిక్ట్. అదేవిధంగా ఒక సిద్ధోటంలో కూడా సిద్ధోటం పిఎస్లో వాళ్ళ సొంత ఊరికి సంబంధించిన పిఎస్లోనే ఒక కేసులో ఇన్వాల్వ్ అయింది. క్రైమ్ నెంబర్ 3/2013లో ఈమె ఇన్వాల్వ్ అయింది. ఈమె ఇట్లా నమ్మించి మోసం చేశాను క్రమంలో వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్ మీద మేము పూర్తి విచారణ చేసి కడపకు నిన్న నైట్ మా టీమ్స్ పోయి ఎర్లీ మార్నింగ్ పట్టుకొని వచ్చేసాం. కేసుకు సంబంధించిన ప్రాపర్టీ కూడా పూర్తి ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. స్కూటీ అవుట్స్కర్ట్స్లో పాడైపోయినట్టు అమ్మ నిలబడ్డది. ఇక లిఫ్ట్ అడుగుతుంటే వాళ్ళు ఈ ఆటో మన మహీంద్రా 4 వీలర్ ఆటోలో ఎక్కించుకొని తీసుకొచ్చారు వాళ్ళు. ఈరోజు నైట్ అయిందంటే వాళ్ళ భార్యతో పాటు ఈమె కూడా ఉంది. అది ఏప్రిల్ మే నెలలో. తర్వాత మళ్ళీ ఆగస్టు 24th రోజు ఆమె వచ్చింది, నాకు 28th రోజు కానిస్టేబుల్ ఎగ్జామ్ ఉంది మహబూబ్నగర్లో అని చెప్పి వచ్చి వాళ్ళ ఇంట్లో ఈ 4 డేస్ ఇక్కడే ఉంటా అని చెప్పి అట్లా ఆమె స్టే చేసింది. ఈ 4 డేస్ అప్పుడు ఉన్న పరిచయం ఈ 4 డేస్ ఉన్న పరిచయంతో ఈమె నమ్మి వాళ్ళ పాపని బాబుని హాస్టల్కి తీసుకురానికి పోతే దొంగతనం. 10,000